అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కానీ పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా కదా చెప్పండి. మీరున్న మీ కుటుంబాల వెళ్ళండి, మీ కుటుంబాల వెళ్ళండి. అదే అదేనాడు యెహోషువా, ఏమన్నాడో నేనున్నా నా ఇంటి వారిని యెహోవాని మాత్రమే సేవిస్తాం. మందిరానికి వెళ్ళాలంటే ఏమన్నా ఒక్కొక్కరికి వెళ్తాం కాదు. ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది, ఒకరేమో ఒక చర్చి, భర్త ఒక చర్చి, భార్య ఒక చర్చి, పిల్లలు ఒక చర్చి. ఇంటికి వచ్చినాక దెబ్బలాటలు ఇళ్ళకెళ్ళే, మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మా పాస్టర్ బాగా చెప్తారు, మా పాస్టర్ బాగా చెప్తారు, మా సంఘం మంచిది, మా ఏమండి. ఒక కుటుంబంలో చిచ్చులు, ఒక కుటుంబంలో గొడవలు, ఒక కుటుంబంలోనే సమస్యలు. ఎందుకు వచ్చినాయి? ప్రార్థన వల్ల వచ్చినాయి సమస్యలు. నిజం కదా, నిజమా కదా. దేని స్తోత్రం, తెరువు కళ్ళు తెరువు. నువ్వు నీ భార్య ఒక చర్చికి వెళ్ళు, నువ్వు నీ పిల్లలతో నువ్వు చర్చికి వెళ్ళు, అక్కడ ఆనందంగా పాలు పొందులు పొందు, దీవెనలు పొందుకో. ఏమండి, ఆ పాస్టర్ గారు అంత మంచివాడు కాదండి, పాస్టర్ గారు సన్నాసి యదవే. దేవుడు మంచివాడేగా, ఎవరండి? దేవుడు మంచివాడుగా. పాస్టర్ గారికి ఇవ్వాల్సిన తీర్పు పాస్టర్ గారికి దేవుడు ఇస్తున్నాడు. ఇస్తాడెవడా? అవునా? నువ్వెవరే? దేవుని చేత రక్షించబడి అంటే బాప్తిస్వం పొందినవాడు. ఎవరి నామంలో వచ్చాడు? బాలసంగర్ నామంలో బాప్తిస్వం ఇచ్చాడా? ఏసే నామంలో బాప్తిస్వం ఇచ్చాడా? ఆన్సర్ మీ, ఏసే నామంలో. అప్పుడు ఎవరు బిడ్డ నువ్వు? అవునా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మందిరంలోకి వెళ్ళవు. హల్లెలూయా. ఆ మందిరంలో నివాసం ఉండవాడు, యాత్ర చేయవాడు వాడు ధన్యుడు అంటున్నాడు. మందిరం అంటే ఎంత విలువ ఉందో చూడండి. కట్టడలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. మొట్టమొదటిగా చెప్తున్నాయి ఏముండండి, కట్టడం ఉంది. కట్టడం అంటే నిధులు. ఏమండి, నువ్వు ఎలా నడుచుకోవాలని నేర్పించే విధానం బైబిల్లో ఉంది, మందిరంలో చెప్పబడుతుంది. హల్లెలూయా. సంతోషం ఉంది. ఏముంది? సంతోషం ఉందా, ఉందా లేదా చెప్పండి. 16వ అధ్యాయంలో 16 వచనం చదవండి. నిధి ఉపదేశకాండం 16వ అధ్యాయం 16 వచనం చదవండి. అనగా పర్ణశాల పండుగలను నీ దేవుడైనా యెహోవా ఏర్పడిన స్థలమునకు. దేవుని స్తోత్రం. పండగల్లో ఎప్పుడండి చెప్పండి? పండగలు, పొంగల్ రొట్టె పండగ అయినా, ఏమండి విశ్రాంతి దినమైనా, ఏది జరిగినా, ఏమండి పర్ణశాల పండుగలు జరిగినా, అందరూ ఎక్కడ ఉండాలి? నీ దేవుడైన యెహోవా మందిరంలో అమ్మా ఏర్పరచుకున్న స్థలంలోకి వెళ్ళి మీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడేమో ఆడవాళ్ళు ఎక్కువయ్యారు, మగవాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థన మందిరాలు ఎక్కడ చూసినా ఎవరు కనబడుతున్నారంటే, ఆడవాళ్ళు 30 మంది ఉంటే మగవాళ్ళు 10 మంది ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తక్కువైపోయారు. బిజినెస్ల మీద, వ్యాపారాల మీద, వ్యవసాయాల మీద, ఏమంటే ఉద్యోగుల మీద ఆధారపడిపోయి వాళ్ళు పరిగెత్తుంటే వీళ్ళు మాత్రం వస్తారు. కానీ నేనేమనంటే, ఏమండి ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ప్రతి పండగలోనూ పురుషులందరూ కనబడాలి. వారి ఉట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది. అబ్బా దేవునికి స్తోత్రం. సత్యేంద్ర గారు ఎక్కడ తీసుకొచ్చాడు పాస్టర్ గారు? నేను తీసుకురాలి బాబాయ్, అసలు నాకు తెలవదు. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు కూడా దేవుడిచ్చిన దాన్ని బట్టి, దీవెనను బట్టి, ఏమండి పంటను బట్టి, ఏమండి నీకు వచ్చినటువంటి కష్టాచితను బట్టి శక్తి కొలిది ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ, నీ ఘనము ప్రభు యే
పాడి పంటలు ప్రభువు నీకియగా, కోడే గోడలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కోడే గోడలు నీకు దయచేయగా. అడగ ప్రభు యేసు ఇయగా, నిన్న చర్చి ఓపెనింగ్కి 3 రోజులు నేను వెళ్ళి విజయవాడలో ఉంటే మా సంఘంలో రుద్రాలు మామగారు ఉన్నారు. ఆ మామగారు నేను బజార్కి వెళ్తుంటే చూసి, అయ్యా అయ్యా వందనాలు అయ్యా రా 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 అంది. ఏంట ఏంటమ్మా అన్న? అయ్యా నా వంతు వద్దా అంది. దీని స్తోత్రం ఏముంది? ఏంటమ్మా అన్న? పాపం ఆమె పింఛనే ఆధారం, ఆమె పింఛనే ఆధారం. పింఛనే ఆధారమైన వ్యక్తి అంటదే పిలిచి, అయ్యా నా వంతు వద్దా గుడికి, నా వంతును ఎత్తాను రా రా అంది. అమ్మా నువ్వు అసలే వృద్ధురాలివి, అసలు ఆరోగ్యం బాగోలేదు, మళ్ళీ వస్తాను వచ్చేసా వెళ్ళాలా? ఎందుకంటే ఆమె పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అంత మాత్రము, ధనం అంత మాత్రము, అయినా ఆమె నన్ను పిలిచి రాయ తీసుకోమంది. నాకు ఖాళీ లేదు, రెండోది వెళ్ళలేదు. వెళ్ళకపోతే నిన్న వల్ల ఇది మన గురు ప్రతిష్ట అయిన తర్వాత రమ్మంటే రాలేదుగయ్యా, నా వంతు తీసుకోయ్యా అని 1000 రూపాయలు చేతిలో పెట్టింది. దేవి స్తోత్రం. రమ్మన్నా రాలేదయ్యా, నా వంతు తీసుకో. అమ్మా నువ్వే ఇబ్బందులు, అమ్మా అయి కదయ్యా, నేను కూడా దేవుని పెట్టనే, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలిగా. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడు నాకు ఇచ్చాడయ్యా, దేవుడికి ఇచ్చిన దాంట్లో నేను దేవుడికి ఇవ్వాలిగా అని ఆమె తీసుకొచ్చి చేతిలో పెట్టింది. చాలా నాకు అసలు అందరూ ఏవేవో చేసిన దానికంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దేవుడికి ఇవ్వాలనే ఆ అర్పిత హృదయం చాలా నాకు ఆనందింప చేసింది. దేవి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే ప్రార్థన మొదలు పెడితే 3వ వ్యక్తి 4వ వ్యక్తి వస్తుంది. ఆవిడ మైకి పెట్టి ప్రార్థన స్టార్ట్ చేయడమే, ఒక పాట పాడి 2వ పాట పాడేసరికి చల్లగా బైబిల్ ఇచ్చుకొచ్చేసి బయటకు కూర్చుంటుంది, లోపల కూడా రాదు, లోపల కూడా రాదు. చూసారా? అంటే దేవుని మందిరం మీద ఎంత ఆశ, పిల్లలు గమనించండి, దేవుడు మనకిస్తున్నాడు మనం అనుభవిస్తున్నాము, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని అడిగే కంటే అసలు దేవుడికి నేను ఏమిచ్చాను, ఎంత ఇచ్చాను, అసలు ఎంత ఇస్తే సరిపోద్ది. నిజం చెప్పాలంటే ఏమి ఇచ్చినా సరే, ఎంత ఇచ్చినా ఏమి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటి అనుకుంటాను, ప్రభా ఇవన్నీ చేస్తున్నాను నేనేనా అనుకుంటా. ఒకసారి నిజంగా చూడాలంటే ఇవన్నీ చేసేది నేనేనా, నేను కాదుగా నువ్వే కదా, మరి నేనేం చేయాలి? నా ద్వారా నువ్వు చేయించుకుంటున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాదంటూ. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాకంటూ. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నాదన్నదంతయుక్తిదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. గలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాకంటూ. ఏమి గలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాకంటూ. హల్లెలూయా. రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు నా ఆత్మీయ బిడ్డలు రాజు రాజ్యంలో ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఆదివారం కదా మరి, మా ఆదివారం ప్రార్థనకు వచ్చారు వాళ్ళు. వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేసి వాళ్ళిద్దరు మిగిలిపోయారు.
మిగిలిపోయి రాజ్యం ఏడుస్తుంది. ఏంట్రా ఏమైందంటే, ఏడుస్తుంది అన్నయ్య, నేను చర్చికి ఏమి ఇవ్వలేకపోతుంది అన్నయ్య, నా దగ్గర ఏమీ లేవు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అన్నయ్య అనయ్య అంటే, నేను అర్థం చేసుకోరా, నిన్ను ఇమ్మని చెప్పలేదు కదా అంటే, లేదనయ్య ఏదో నాకు లోటు ఉండిపోయింది, ఏదో బాధ ఉండిపోయింది అని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేతులు పట్టుకుని ఏడుతున్నారు. నేను అన్నాను, మీరు రండిరా, మీరు వచ్చి నిలబడండి, సంఘ పెద్దలు మీరే, సంఘానికి పెద్దలు మీరేరా, మొట్టమొదటి పెద్ద నువ్వే, నువ్వు లేవు రాలేదు అన్ని నువ్వు ఇబ్బంది పడకపో, రాజు రాజ్యం రండి వచ్చేయండి, దేవుడు తెలవదా ఉన్నాయో లేవో, లేనప్పుడు నువ్వు బాధపడక్కర్లా, ఉన్నప్పుడు వెనక తీయవలసిన వెనక తీయకూడదు, హల్లెలూయ, లేనప్పుడు నువ్వు బాధపడక, దేవుడు తెలుసు, దేవుడికి నీ దగ్గర ఎంత ఉందో ఇవ్వా, ఎంత ఇవ్వాలో అంత తెలుసు, నువ్వు లేనప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు దిగులు పడి నా దగ్గర లేవని గుడి మానే బాక, ప్రార్థన మానే బాక, అది అప్పుడు దేవునికి దూరం అయిపోతావు. హల్లెలూయ, అదే చెప్పా అన్నయ్య, నువ్వు నిజంగా నీకు చాలా మంచి మనసు అన్నయ్య, అందరూ అన్నీ చేస్తారు, మేమేం చేయలేదని బాధపడతామండి, దేవుడికి నువ్వు చాలా ఇచ్చావురా, ఒకప్పుడు ఉన్నప్పుడు చాలా ఇచ్చావు, యాంప్లిఫైర్లు కొన్నావు, డబ్బులు ఇచ్చావు, 10,000 కాడికి ప్రతి సంవత్సరం క్యాలెండర్లకు ఇచ్చావు, ఈరోజు నువ్వు లేవని దేవుడు నిన్ను చిన్నచూపు చూడరు. నిజంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేస్తున్నామంటే మొట్టమొదటిగా 10,000 రూపాయలు ఆలయ్యే, ప్రతి సంవత్సరం క్యాలెండర్, ఈ సంవత్సరం నేను క్యాలెండర్ వెళ్ళా వాళ్ళు ఇవ్వలేదు, అయితే క్యాలెండర్లు వేస్తున్నామంటే మొట్టమొదటి 10,000 ఆల్ డబ్బులు అక్కడ అడ్వాన్స్ కట్టేవాళ్ళం. ఇప్పుడు లేనప్పుడు దేవుడు ఇవ్వలేదని బాధపడతాడా? కానీ దేవుడికి మాత్రం దూరము ఇవ్వు, నీకు కలిగినది ఇవ్వు, కలిగజేస్తాడు దేవుడు, కానీ అప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ఒకటే ఉంది. ఏంటది? ఉన్నప్పుడేమో ధనం ఇచ్చావు, వస్తువులు ఇచ్చావు, దేవునికి సన్నిధికి అన్నీ ఇచ్చావు, ఇప్పుడు లేవు, ఏమిస్తా, మానేస్తావా, ఇస్తావా, ఏమిస్తావు చెప్పండి, ఏమిస్తావు, ఏమిస్తావు ఉత్తరం, హల్లెలూయా, ఏమిస్తావు, ఏమిస్తా తీసుకుంటాడు ఆయన చెప్పండి, హృదయము, హల్లెలూయా, అవునా కదా చెప్పండి. అద్భుతీయుడా స్తుతి అర్పణ నీ సన్నిధిలో అర్పింతునో, స్తుతి అర్పణ నీ సన్నిధిలో అర్పింతునో, ప్రతి హృదయమే నీ సన్నిధిలో, ప్రతి హృదయమే నీ సన్నిధిలో స్తుతి అర్పణ అర్పింతునో, స్తుతి అర్పణ అర్పింతునో, స్వీకరించుకొని యేసయ్య స్తుతి అర్పణ, స్వీకరించుకొని యేసయ్య నా చిరు కానుక, స్వీకరించుకొని యేసయ్య నా హృదయ అర్పణ, స్తుతి అర్పణ స్తుతి నైవేద్యమో, స్తుతి అర్పణ స్తుతి నైవేద్యమో, మనసారా అర్పింతునో, మనసారా సమర్పింతునో, హల్లెలూయా. సోమవారం చర్చికి పెయింట్ లేవు, పెయింట్ లేదామని పెయింటర్ని పిలిపించా, పెయింటర్ పిలిపిస్తే అరగంట సేపు రాశాడు లిస్టు, ఈ మాట వినని ఊహించేస్తారు, అరగంట సేపు లిస్టు రాశాడు, ఏం రాత్రు మొత్తం అన్నీ రాసేసాడు, రాసేసిన తర్వాత ఆ సీటు మా అబ్బాయి చేతికి ఇచ్చి దాని వెనకాల ఏం రాశాడు, 18,000 లేబర్ కూరి అని రాశాడు. ఎంత రాశాడండి? అది ఇచ్చి అన్నాడు 18,000 అండి లేబర్ కూలీ అన్నాడు. ఏ కూలీ అంటండి? వర్కర్స్ కూలీ 18,000 అన్నాడు. మరి పెయింట్లు మీరే తెచ్చుకోవాలి. నేను అన్నాను,
ఇది గుడేయా చర్చి అన్న, చర్చి అనే చెప్తున్నాను, చర్చి కాబట్టే తగ్గించా. ఏం చేశాడండి, చర్చి కాబట్టే 18,000 చెప్పా, లేకపోతే ఎక్కువ చెప్తాను అన్నాడు. సరే నీకు ఫోన్ చేస్తాను వెళ్ళిపో అన్నా. మా అబ్బాయి అన్నాడు, ఏంటి నాన్న అన్నాడు చిన్న, ఏం లేదు నాన్న నేను పెయింట్లు తెస్తాను, నేను ఎక్కడ ఉండని పెయింట్ షాప్కి వెళ్ళా. పెయింట్ షాప్కి వెళ్ళి, సార్ నాకు వైట్ ఫ్లేమరు 20 లీటర్లు కావాలన్న. ఎంత అంటే 1500 అని అన్నాడు. 1600 అన్నాడు అని అన్నాడు. దేనికి అన్నాడు, చర్చికి అన్న. 1600కి ఇస్తాను అన్నాడు. 1500కి ఇస్తాడు, 1600 చెప్పి చర్చి అనగానే 1500 తీసుకున్నాను, మాకు లాభం వద్దు అన్నాడు. దాంట్లో టిల్ట్ కలపాలన్న. టిల్ట్కి ఎక్కువ వద్దండి అన్నాడు. ఎంత వద్దన్న, 31,100 టిల్టే వద్దన్నాడు. వేసే అన్న, దేవుని స్తోత్రం. పేస్ట్లు బ్రష్లు విష్లు అన్నీ తీసుకున్నాం, తీసుకొచ్చి అన్న ఎక్కడ కలిపి తీసుకొచ్చేసా. అరే అబ్బాయి అన్న, అరా చిన్ను అన్నాడు, చిన్ను జస్వంత్ తర్వాత బన్ను, మా మరదలాడు అబ్బాయి బన్ను, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఓపెన్ చేసి 2 బకెట్లు పంచిస్తే సాయంత్రం మొత్తం రంగేసారు. 18,000 రూపాయలు అడిగినటువంటి ఆయన, ఏమండి 18,000 రూపాయలు పెయింట్లకి వేయటానికి అడిగితే పావుల ఖర్చు లేకుండా పెయింట్ చేసేసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తం అయిపోయింది, ఒక్క ట్రిప్ కాదు, ఒక్కొక్క గోడకు 3 రౌండ్లు వేసారు. దేనికి కష్టపడరు వాళ్ళు, దేనికి కష్టపడరు. మా చేత కాదు అనలా, మేము వేసేద్దాం అన్నారు. చేత కాదు అనలా, ఒకసారి వేసి చూపించా అన్నాడు జస్సాంతు. ఒకసారి వేసి చూపించండి, తీసేట చూపించా. దేవుని స్తోత్రం. మా స్థలం ఇచ్చిన ఆయన ఒక ఫోటో తీసుకుని నేను దీంట్లో పెట్టుకుంటానండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది చెప్పానండి మాట, దేవుని మందిరానికి మనం ఎంత ఖర్చు అయితే అంత మంచిది, ఎంత పని చేస్తే అంత మంచిది. హల్లెలూయా. ఆ రాత్రి అలంకరించడానికి గాంధీ కానీ, ఎస్తేర్ కానీ, మరియమ్మ కానీ, లేదా పద్మమ్మ కానీ, పిల్లలు పెద్దమ్మ రాలేదు, పిల్లలు కానీ, ఈ పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా రాత్రి 4 గంటల వరకు కష్టపడ్డారు డెకరేషన్ చేయటానికి. అవునా, మా సత్యం గారు కానీ రాత్రి 4 గంటల వరకు, రాత్రి అసలు 1 నిమిషం నిద్రపోలే మేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మందిరం అంటే అంత ప్రాముఖ్యమైనది. దేనికైనా నువ్వు ప్రాముఖ్యత ఇచ్చే ఇత్తయ్యూ లేవతలేదు. మందిరము, మందిరంలో జరిగే ఫంక్షన్లు, మందిరంలో జరిగే ఆరాధనలు, మందిరంలో జరిగే ప్రార్థనలకి ఏ ఒక్క దాన్ని నువ్వు మిస్ అవ్వడానికి వీలు లేదు. ప్రతి దానికి నువ్వు అటెండ్ అవ్వాల్సిందే, ఆరాధించవలసిందే, కష్టపడాల్సిందే, ప్రయాసపడవలసిందే. మందిరానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వాల్సిందే. అప్పుడు ఆ మందిరములో నుంచి నీకు దీవెనలు వస్తాయి. నీ మందిరం అన్నాడు, ఏమన్నాడు అక్కడ, యెహోవా చేత దీవించబడిన వారా ఆశీర్వదించబడి బయట లోనికి రండి. లోనికి వస్తే ఆశీర్వాదం ఉంది, బయట ఉంటే కాదండి. బయట ఉండి బయట నుంచి వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం రాదు. దేవుని మందిరంలోకి వచ్చి ఆశీర్వాదాన్ని పొందాలంటే రా, వచ్చి మోకరించి దేవుని అడుగో, ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఈ సంవత్సరం అంతా నీతో, నేను నాతో నువ్వు కలిసటానికి, కలిసి జీవించడానికి నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అవునండి, ముగిస్తున్నాను. చిన్న ఉంటాడేమో, అరగంట సేపు మాట్లాడదామని చూసా. హల్లెలూయా. గమనించండి, ప్రతి ఒక్కరూ మందిరాన్ని రక్షించేయబాక. నీ మందిరం ఎక్కడైతే ఉందో, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ విమోచించబడ్డావో, ఎక్కడ స్వస్థపరచబడ్డావో, ఎక్కడ దేవుని దీవులతో నింపబడ్డావో, ఎక్కడ నీ జీవితం మళ్ళీ ప్రారంభమైందో, ఆ మందిరము నీకు చాలా విలువైనది, ఆ మందిరము ప్రాముఖ్యమైనది. ఆ మందిరములో దేవుడు నీ కోసం రోజు చూస్తూనే ఉన్నాడు. రోజు మందిరంలో దేవుడు చూస్తున్నాడు. ఎవరి వైపు నా కుమారులు, నా కుమార్తెలు వస్తారు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళతో గడపాలని ఆలోచనతో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఉందా లేదా చెప్పండి, యెషయా గ్రంథంలో ఉందిగా ఏమని, లోబడనెల్లని ప్రజల వైపు దినమంతయును నా చేతులు చాచుచున్నాను. హల్లెలూయా. ఆ మందిరంలో ఉన్న గొప్పతనం చాలామంది కోల్పోతున్నారు. పిల్లరా, గమనించండి, మీ సొంత మందిరాలను మర్చిపోబాకండి, మీరు రక్షించబడిన స్థలాన్ని మర్చిపోబాకండి, మీరు మేలు పొందిన స్థలాన్ని మర్చిపోబాకండి, మీరు స్వస్థత పొందిన మందిరాన్ని మర్చిపోబాకండి, ఏమండి మీరు వివాహం చేసుకున్న మందిరాలు మర్చిపోబాకండి, మీరు బాప్తిసం తీసుకున్న మందిరాలు మర్చిపోబాకండి, ఏమండి మీ కొరకు కనిపెట్టి, ఏమండి ఉపవాసండి కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్న దైవ సేవకుని మర్చిపోబాకండి. ఆయన కన్నీరు పెడుతున్నాడు మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ క్షేమాభివృద్ధి కోసం. ఆ మందిరంలో వస్తే నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది,
నీ దీవులు రెట్టింపవుతాయి, నువ్వు ఇంకా ఇంకా ఆత్మలో ఎదుగుతావు. హల్లెలూయా. నన్ను ఎత్తి లోపల పడవేయగా అని రాయబడి ఉంది మొట్టమొదటి నా చదివినటువంటి వాక్యంలో. ఏం చేశాడంట? నన్ను ఎత్తి లోపల వేయగా దేవుని తేజస్సు ఆ మందిరం అంతా నిండుకునే ఉంది. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిల్లో మన హృదయంలో పలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మందిరం, దేవుని మందిరం చాలా విశిష్టమైనది, బలమైనది, పరిశుద్ధమైనది. పవిత్రాత్మ దేవుడి నివాసం ఉన్నది, జీవజలం ఉన్నది, వాక్యం ఉన్నది, కట్టడం ఉన్నది, దేవుని గురించిన జ్ఞానం ఉన్నది. నీకున్నది ఏం చేస్తున్నావు? నీ కష్టార్జితాన్ని ఏం చేస్తున్నావు? నీ రాబడిని ఏం చేస్తున్నావు? నీ దశ్యం భాగాలు ఏం చేస్తున్నావు? నీకున్న ధనాన్ని ఏం చేస్తున్నావు? దేవుడికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నాకున్నదంతా దేవునికి ఇచ్చేస్తానని అంటున్నాడే ఆయన. నాకున్నదంతా దేవుడికి ఇస్తానంటున్నాడే. నువ్వేమిస్తావు? తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు దేవుడిచ్చినవన్నీ తీసుకున్నావు. మనం దేవునికి ఏమిస్తున్నావు? నువ్వు కూడా దేవునికి ఇవ్వాలి. నీవు కూడా దేవునికి ఇవ్వాలి. రాజాని భవనములో హేయింబవళు వేచియుందునో. యేసు రాజాని భవనములో హేయింబవళు వేచియుందునో. స్తుతించి ఆరాధించు ఆశీర్వాదాలు పొందుతూ ఆయన సన్నిధి ఆలంబనై ఆయన సహవాసము కలిగి ఆ మందిరం యొక్క దీవెనలు పొందటానికి మోకరించిన ప్రజలుగా ప్రభువా, నీ మందిరములను మోకరించనయ్యా. ఇదిగో నీ మందిరములో నీ నివాసమును కలిచనయ్యా. నీ మందిరంలో తేజస్సు చూడాలని, నీ మందిరంలో మహిమను చూడాలని, నీ మందిరంలో ప్రభువారిని చూడాలని, నీ మందిరంలో దీవెన పొందాలని ప్రభు. Yeah.
దేవుని యొక్క సన్నిధిలో చాలా గొప్పగా దేవుని మాటలు మనం విన్నాం. ఆయన నిశ్చయముగా మన మధ్య ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రభావము తేజస్సు మనలను తాకుచున్నది కనుక నేటి నుంచి మనము దేవుని బిడలగా పరిపూర్ణముగా బలపరచబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.